యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కాలనిర్ణయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అఖండమండలాకారం వ్యాప్తం యే చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ జ్ఞానాంజన శలాకయ చక్షుర్నిర్మిత ఏన తస్మై శ్రీ గురవే నమ గురు గురువిష్ణు గురదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాణం విషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం నమః ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ్ జయ సిద్ధి వినాయక జయ శరవేశ్వర జయ ఆదివరా శక్తి జయ లక్ష్మీ నరసింహ జయ శ్రీకృష్ణ జయ హనుమాన్ జయ శ్రీరామ్ అందరూ బాగున్నారా ప్రేక్షకులారా మిత్రులారా బంధువులారా ఈరోజు మనం మాట్లాడిన విషయం ఏమంటే రాహుగ్రహం కేతుగ్రహం సంచారం మారబోతుంది మేషరాశిలో ఉండే రాహు అక్టోబర్ ముప్పయో తేదీ తర్వాత మీనరాశికి వెళ్తున్నారు తులారాశిలో ఉండే కేతు అక్టోబర్ ముప్పై తేదీ తర్వాత కన్యా రాశికి క్లాక్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో అలా ఉండేటప్పుడు ఈ రాహు కేతుల ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయేటప్పుడు అది ఎస్పెషల్లీ మీనరాశిలో కన్యా రాశిలో ఒకటిన్నర సంవత్సరం ట్రావెల్ చేసేటప్పుడు సంచారం చేసేటప్పుడు ద్వాదశ రాశులకు రాశి ఫలితాంశాలు ఎలా ఉంటాయి అనే గురించి మాట్లాడబోతున్నాము వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోలు లైక్ చేయండి మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి మేషరాశి వారికి రాహుకేతు చేంజ్ అయ్యిండే విషయాలు ఎంత మంచి చేస్తుంది అని చూద్దామా ఎయిటీ పర్సెంట్ రాహు మీనరాశిలో ఉండడం వల్ల కేతు కన్యా రాశిలో ఉండడాని వల్ల ఎయిటీ పర్సెంట్ మేషరాశి వాళ్ళకి సక్సెస్ ఉంది ఎలా అంటే మేషరాశి వారు కామన్గా దే ఆర్ కన్సిడర్ యాజ్ సోల్జర్స్ వారియర్స్ కమాండర్ ఇన్ చీఫ్ కమాండర్స్ సో వాళ్ళు ఎప్పుడు కరేజియస్ పీపుల్ కరేజియస్ పీపుల్ కాబట్టి ఏమొస్తే అని చూసుకుంటాంలే అనేది ఉంటుంది కదా అలా ఉండే వాళ్ళకి ఏ రాశిలో ఏ గ్రహం వస్తే కూడా బాగునే ఉంటుంది అయితే పన్నెండో ఇంట్లో రాహు మీనరాశిలో ఆరో ఇంట్లో కేతు ఉండేదానివల్ల ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ దాని గురించి ఫస్ట్ ఆలోచిద్దాం దాంట్లో పన్నెండో ఇంట్లో రాహు ఉంటారు కదా పన్నెండో ఇల్లు అనేది వ్యయస్థానం తర్వాత మంచి నిద్ర ఖర్చులు వ్యయస్థానం అంటే ఖర్చు అని పెట్టుకోండి ఖర్చులు పెట్టేది ఖర్చులు పెట్టేది తర్వాత మంచి నిద్ర సో కంఫర్ట్ సుఖము ఇవన్నీ ఇప్పుడు ఖర్చు ఎవరు ఎప్పుడు పెడతారు చెప్పండి డబ్బు ఎక్కువ ఉంటే కదా ఖర్చు పెట్టేది సో ఎప్పుడు మంచిగా నిద్రపోతాం మంచిగా ఉంటాము ఏదో ఒక మంచి టూర్ వెళ్తాం భార్యాభర్తలు ఇద్దరు బాగుంటాం సో మంచి దాంపత్య సుఖం ఇవన్నీ కూడాను లావిష్గా డబ్బు వచ్చింది ఎక్కువగా ఓవర్ఫ్లో మనీ వచ్చింది ఇవన్న వస్తే కదా చేసేది దానివల్ల పన్నెండో ఇంట్లో రాహు ఉంటే ఇవన్నీ వస్తుంది ఆ వచ్చేటప్పుడు మనం ఖర్చు పెట్టేదానికి ఎలా పెట్టాలి అని కొంచెం ఆలోచించుకోవాలి అంతే ఓవర్ఫ్లో అయిన డబ్బు నిజమే కదా ఇప్పుడు ఎంతో మందికి ఇన్కమ్ ట్యాక్స్ కట్దామనుకోండి ఐటీ కట్టిన తర్వాత రీఫండ్ వస్తుందండి కొంచెం కాస్త డబ్బు లేదండి దీంట్లో దీంట్లో అడ్జస్ట్ అయ్యి ఈ ఫండ్ వచ్చింది తీసుకోండి అని ఒక పది లక్షలు వచ్చిందప్ప ఎగ్జాంపుల్ కోటి రూపాయలు కట్టినారు తొంభై లక్షలు పెట్టుకొని పది లక్షలు వచ్చింది ఆ పది లక్షలు తీసుకెళ్ళి వైఫ్ చిల్డ్రన్ అంతా ఒక ఎక్స్కర్షన్ పోయి ఒక అబ్రాడ్ టూర్ అంతా వెళ్ళేసి వచ్చినారు ఆ మంచిది కదా ఒక మంచిది అది జరిగే ఛాన్సెస్ ఉంది దానివల్ల ఒక ఎనర్జీ వస్తుంది కదా ఒక త్రీ మంత్స్ వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఒక అవుట్ డోర్ పోతారు ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసి బాగా బోన్ చేసి బాగా ఫ్యామిలీ కలిసి మెరిసి వస్తారంటే అదొక ఎనర్జీ ఇస్తుంది ఫ్యామిలీకే ఇంకొక ఫోర్ మంత్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తాం బాగా సంపాదిస్తాం ఆ ఇంటాయనకి సపోర్ట్ చేస్తాం మేము మా ఆవిడికి సపోర్ట్ చేస్తాం మా నాన్నకి సపోర్ట్ చేస్తాం అన్నీ వస్తుంది కదా ఆ ఎనర్జీ అన్నీ ఇలా వచ్చిపోయే ఛాన్సెస్ అన్నీ ఉంది దాంతోపాటు ఇంకొక విషయం ఏమంటే ఈ ప్రయాణాలంతా చేసేటప్పుడు మీకు ఏ ఎక్స్ట్రా డబ్బు సో ఈ ఓవర్ఫ్లో అయిన డబ్బు ఇవన్నీ డబ్బు వచ్చేటప్పుడు ఇలా ఒక టూరిజం ప్లేస్ వచ్చి ఒక ఎనర్జీ తీసుకోవడం ప్లస్ పాయింట్ కొందరు ఏం చేస్తారు ఇలా వచ్చిందంటే ఒక కారు కొనేస్తాం ఒక ఏదో వేరే షేర్కి అక్కడక్కడ స్టాక్ వేస్తాం ఎవరో మా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఇస్తానంటే డబ్బు ఇచ్చి ఇవన్నీ చేయకూడదు ఒక స్థలం కొంటాం ఒక ఫ్లాట్ కొంటాం గోల్డ్ కొంటాం సిల్వర్ కొంటాం ఇలాంటిది అంటే అప్రిషియేషన్ వచ్చే మాదిరి దానికి ఇన్వెస్ట్ చేయాలి లేదంటే వ్యయం అయిపోతుంది ప్లస్ పాయింట్ మేనేజ్మెంట్ చూసుకున్నారా సో ఇదొకటి చేసుకోండి సో దీని తప్ప ఇంకొక విషయము ప్లస్ పాయింట్ ఏమంటే ఆరో ఇంట్లో కేతు ఆరవ స్థానాన్ని శత్రు స్థానం చెప్తారు సో మేషరాశి వాళ్ళకి ఎవరెవరు శత్రువులు ఉన్నారో మహా పెద్ద శత్రు అనుకునే వాళ్ళు కూడాను చిన్నగా అయిపోతారు ఎప్పుడొచ్చి కాలర్ పడతాడో తెలీదు ఎప్పుడొచ్చి కేసులు పెట్టేస్తాడో పోయి లోపలేసేస్తారో తెలీదు అనే మారి శత్రువులు ఉంటారు కొందరికి కేతు అనేది వచ్చి టైల్ అని చెప్తాం తోక టైల్ అనేటప్పుడు ఎప్పుడు చిన్నగా అవుతుంది కదా చిన్నగా అప్పుడు కేతు అనే ఒక గ్రహం వచ్చి ఆరో ఇంట్లో శత్రు స్థానంలో ఉండేటప్పుడు శత్రు చిన్నగా అయిపోతాడు అది సింపుల్ అయిన లాజిక్ సో శత్రు సంహారము శత్రు చిన్నవాడైపోతాడు అయిపోతాడు అంటే వాని శక్తి బలహీనుడు అయిపోతాడు వెరీ గుడ్ వర్డ్ అది బలహీనత వస్తుంది అప్పుడు మీరు మంచిగా ఉన్నట్లే కదా ఇదొక ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ దీంట్లో ఏదంటే కేతు ఆరో ఇంట్లో వచ్చినప్పుడు ఆరో ఇల్లు కేతు అనేటప్పుడు రోగస్థానం అని చెప్తారు గుప్తంగా రోగాలు గౌప్య రోగాలు అని చెప్తారు మీకు సిమ్టమ్స్ లేదు గురుగారు చూస్తే ఏదో ఒక మెడికల్ టెస్ట్ పెట్టినారు ఏదో బీపీ అని చెప్పేసినారు షుగర్ అని చెప్పేసినారు ఏదో బ్రెయిన్లో ఒకసారి కదా సార్ లిక్విడ్ ఏదో కొంచెం వేరియేషన్ అయింది అని చెప్పారు ఏదో మైగ్రే ఇది అని చెప్తారు కదా ఏదో ఈ థైరాయిడ్ అయినారు దానికి ఏదో ఇంత ఎంజీ తీసుకోమన్నారు అంత ఎంజీ తీసుకోమన్నారు ఏదో ఇలాంటి పట్టణంలో ఏదో ఒక గౌప్య రోగాలు మీకు అనుకున్నట్లు వచ్చేదారి విషయాలు ఉంటాయి సో దీనివల్ల మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు సో ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లం అనేదానికి మీకు ఒక పోలికలు ఏముంది అని చెప్పేసాను ఇది తప్ప నార్మలీ ఏ రాశిలో పుట్టిన్నాను సరే ఏ రాశిలో పుట్టింటేనూ సరే ఏ రాశిలో పుట్టింటే సరే అందరికీనూ మీనరాశిలో రాహు ఉండేటప్పుడు కాళ్ళకి దెబ్బ పడుతుంది పాదాలకి సో ఎవరికే కావచ్చు దానివల్ల పాదాలని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆడ మగ అందరూ కూడా నేను పాదాలు ఫ్రాక్చర్సు ఎయిర్ క్రాకు ఓకే ఏదో కోసుకున్నాము ఏదో చిన్నగా ఇది ఈ షుగర్ పేషెంట్ వాళ్ళు వీళ్ళంతా ఉండే ఏదైనా గాయం అంత వాళ్ళకి ఆరదు తర్వాత అది ఎక్కడికి వరకు తీసుకెళ్తుందో తెలీదు సో దానివల్ల పాదాలు తర్వాత కన్యారాశిలో కేతు ఉండేదానివల్ల ఫీమేల్స్తో ఎవరే కానీ ఆడపడుచులతో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో అంత మంచిది మన అక్కా చెల్లెల్లో కావచ్చు మా పేను ఏదైనా ఒక ఆ స్థలం గురించో ఈ స్థలం గురించో కేసులు పెట్టవచ్చు మనతో వర్క్ చేసే సుపీరియర్సు వీళ్ళు ఏదైనా మనతో ఏదైనా గొడవలు పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా పెద్ద పెద్ద విషయాలకు మెను మీరు పోయినారంటే ఈ చిన్న చిన్న విషయాలు కేసులు అంతా పర్వాలేదు ఏదో ఏదైనా పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళకి క్యారెక్టర్ అసోసియేషన్ చేసే మాదిరిగా వీళ్ళని మనతో చెడ్డగా ప్రవర్తించారని చెప్పి వేరే కేసులు పెట్టేయడం ఈ ట్రాప్స్ హనీ ట్రాప్స్ ఇవన్నీ చెప్తారు కదా ఎందుకంటే కన్యా రాశిలో కేతు కేతు అంటే తల చెడే విషయాలు కన్యలకు జరుగుతాయి ఆడవాళ్లకు జరుగుతాయి అనే దానివల్ల వాళ్ళు అలాంటి కేసులు ఏదైనా పెట్టినారంటే ఇప్పుడు పెద్ద పెద్ద పాలిటీషియన్స్ పెద్ద పెద్ద గురువులు పెద్ద పెద్ద విషయాల్లో ఉంటారు వాళ్ళకంతాను ఇలాంటి విషయాలు మఠాధీశ్వరులు వీళ్ళంతా ఉంటారంటే వాళ్ళకి ఇలా జరిగేదానికి కూడా నార్మల్ ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే కన్యా రాశిలో కేతు వచ్చి టోటల్ త్రూఅవుట్ ద వరల్డ్లో ఎవరే ఉండి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకంతా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దానివల్ల అది జాగ్రత్తగా ఉండాల్సింది ఒక విషయం సో మీ ఇంట్లో ఉండే ఆడవాళ్లే ఉండారంటే వాళ్ళంతా కేసులు అది ఇది సిస్టర్స్ అది సిస్టర్ డే ఉంది అంటే వాళ్ళతో మంచి రిలేషన్షిప్ పెట్టుకోండి ఏదో కొంచెం బార్గెనింగ్లో లేదమ్మా ఇలా చేసి పెడతాను ఇది చేస్తానో అనే మాదిరిగా తీసుకెళ్ళండి గొడవలు పెట్టుకోకండి ఇదొకటి చూసుకోండి ఏ పరిహారం చేసుకునే ఆవశ్యకత లేవు సో సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వరులను అనుగ్రహం ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం అంతవరకు సెలవు లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు వసుధైవ కుటుంబకం